ఫ్రెండ్స్, ఈరోజు ట్యుటోరియల్ వచ్చేటప్పటికి మనం గ్రీన్ స్క్రీన్ వీడియో కాకుండా ఒక నార్మల్ వీడియోకి బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో, అలాగే మల్టీమీడియాకి సంబంధించిన చాలా సాఫ్ట్వేర్లు, ఫుల్ కోర్సులు చెప్పాను, అలాగే ట్యుటోరియల్స్ చెప్పాను. ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. అలాగే ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. చూడండి, ఫస్ట్ వీడియో ప్లే చేస్తున్నా. చూసారు కదా, చిన్న ఫుటేజ్కి రిమూవ్ చేద్దాం. మనం పెద్ద ఫుటేజ్కి రిమూవ్ చేయాలి అంటే చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు నేను ప్రాసెస్ చెప్తాను, దాన్ని బట్టి మీరు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ నేను రోటో బ్రష్ టూల్ తీసుకుంటున్నా. దీని షార్ట్ కట్ వచ్చి Alt W. రోటో బ్రష్ టూల్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఈ లేయర్లోకి వెళ్ళాలి. ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. నెక్స్ట్ డ్రా చేసుకోండి. మనకు కావాల్సిన క్యారెక్టర్ వర్క్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రోటో బ్రష్ టూల్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే, ఫోటోషాప్లో పిక్ సెలెక్షన్ టూల్ టైప్ అండి. మనకు పిక్ సెలెక్షన్తో ఈజీగా సెలెక్ట్ చేసుకుంటాం కదా, అలాగే ఇక్కడ ఈ క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోండి. చూడండి, కంట్రోల్ ప్లస్ అంటే మనకు కొంచెం జూమ్ అవుద్ది, కంట్రోల్ మైనస్ అంటే జూమ్ అవుట్ అవుద్ది. కంట్రోల్ ప్లస్ అని జూమ్ చేసుకొని మన కీబోర్డ్లో స్పేస్ బార్ క్లిక్ చేసామంటే హ్యాండ్ వచ్చుద్ది, అలాగే మనకి ఇక్కడ పింక్ కలర్లో హైలైట్ అవుద్ది. దీన్ని బట్టి కూడా మనకి సెలెక్షన్ అనేది ఎలా అయిందో చూడొచ్చు. చూడండి, ఇక్కడ కూడా అవ్వాలి నాకు. ఇప్పుడు మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, మళ్ళీ స్పేస్ బార్ క్లిక్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ మళ్ళీ డ్రా చేస్తున్నా. ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది. ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది మనం మైనస్ చేసుకోవాలి అంటే ఆల్ట్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని మైనస్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నాకు యాడ్ అవ్వాలి. నార్మల్గా డ్రా చేయండి. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం రోటో బ్రష్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ప్లే బటన్ క్లిక్ చేసాం అనుకోండి, మనకు ఆటోమేటిక్గా రోటో అనేది క్రియేట్ అవుద్ది. చూడండి, ఈ రోటో మనకి ఎక్కడదా క్రియేట్ అవుద్ది, ఈ రోటో బ్రష్ టూల్కి కూడా టైమ్ లైన్ ఉంటుందండి. ఈ టైమ్ లైన్ వచ్చేటప్పటికి 20 ఫ్రేమ్స్కి ఉంది. ఇది మీరు సెట్ చేసుకోవాలి. ఈ వీడియో మొత్తానికి కావాలి అంటే ఎండింగ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం రోటో చేసుకునేది కూడా 2 మెథడ్స్లో చేయించండి. మనం ఇక్కడ ప్లే బటన్ మీద క్లిక్ చేసామంటే అట్ ఏ టైం మొత్తం వీడియోకి అయిపోద్ది. మనం ఏమైనా చేంజెస్ చేయాలి అంటే మధ్యలో చేంజ్ చేసుకుంటాం, లేదంటే మనం ఫ్రేమ్ బై ఫ్రేమ్ అయినా చేసుకోవచ్చు. ఫ్రేమ్ బై ఫ్రేమ్ చేయాలి అంటే కీబోర్డ్లో పేజ్ డౌన్ అన్నా ఉంటే 1 ఫ్రేమ్ ఫ్రంట్కి వెళ్తాం. ఇక్కడ మీకు ఏమైనా హెయిర్ బయటకు కానీ లేకపోతే క్యారెక్టర్ లోపలికి కానీ సెలెక్షన్ వస్తే సరి చేసుకుంటారు. ఇలా 1 ఫ్రేమ్ చొప్పునైనా చేసుకోవచ్చు, లేదంటే ఎట్ ఏ టైం అయిపోవాలి అంటే ఇక్కడ ప్లే బటన్ ఉంటుంది, ఇది క్లిక్ చేశారంటే మన వీడియో మొత్తానికి రోట్ అయిపోద్ది. నేను వీడియో మొత్తానికి చేస్తున్నా. స్టార్టింగ్కి పెట్టి ఇక్కడ క్లిక్ చేస్తున్నా. చూడండి, వీడియో మొత్తానికి రోటో అయింది. ఇప్పుడు 1 ఫ్రేమ్ చొప్పున చెక్ చేసుకోండి పేజ్ డౌన్ అని. మీకు ఎక్కడైతే చేంజ్ కనబడిందో అక్కడ సెట్ చేయండి. చూడండి, పేజ్ డౌన్ అని చెక్ చేస్తున్నా. చూడండి, మనకి ఇక్కడ తేడా వస్తుంది. కంట్రోల్ ప్లస్ అని ఇక్కడ మైనస్ చేసుకోండి. ఆల్ట్ బటన్ హోల్డ్ చేసి మైనస్ చేయండి. దీన్ని ఇలాగా పేజ్ డౌన్ యూస్ చేసి 1 ఫ్రేమ్ చొప్పున ఫ్రంట్కి వెళ్ళి ఎందుకు సెట్ చేస్తున్నానంటే, ఇప్పుడు మీరు ఇక్కడ సెట్ చేశారు కదా, ఈ సెట్ చేసింది కొన్ని ఫ్రేమ్ల వరకు కంటిన్యూ అవుద్దండి. అలా కాకుండా మనం మధ్య మధ్యలో సెట్ చేసిన మళ్ళీ బ్యాక్ ఉన్న ఫ్రేమ్లన్నీ పర్ఫెక్ట్గా రావు, మళ్ళీ అన్ని సెట్ చేయాల్సి వచ్చింది. చూడండి, మళ్ళీ పేజ్ డౌన్ అంటున్నా. చూడండి, ఇక్కడ ఎడిషనల్గా వస్తుంది ఆల్ట్ మైనస్. చూడండి, అలాగే నాకు ఇక్కడ కూడా మిస్ అవుతుంది. ఆల్ట్ బటన్ హోల్డ్ చేసి సెట్ చేసుకుంటున్నా. మళ్ళీ పేజ్ డౌన్. చూసారు కదా, మనకి ఆ నెక్స్ట్ ఫ్రేమ్లో ఆటోమేటిక్గా తీసుకొని కంటిన్యూ అవుద్దండి. చూడండి, ఇక్కడ మనకి ఇయర్ మిస్ అవుతుంది, ఇయర్ కూడా సెట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మన హెయిర్ మిస్ అవుతుంది, హెయిర్ సెలెక్ట్ చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ కూడా మనం ఈ ఫ్రేమ్ సెట్ చేసామంటే మిగతా ఫ్రేమ్లు అన్నిటికీ సెట్ అయిపోద్ది. ఫ్రేమ్ సెట్ చేసుకోండి. చూసారు కదా, హెయిర్ ఫేస్ వర్క్ చెక్ చేసుకున్నా. ఇప్పుడు మనం కిందది కూడా చెక్ చేద్దాం. పేజ్ డౌన్.
చూడండి కింద మొత్తం మనకి పర్ఫెక్ట్ గా వచ్చింది. చూడండి కింద మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. చూడండి ఈ ఆప్షన్స్ గురించి, అలాగే రోటో బ్రష్ గురించి, రిఫైన్ ఎడ్జ్ టూల్ గురించి డీటెయిల్ గా సపరేట్ గా ఒక క్లాస్ చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేసి ఆ వీడియో చూసారంటే ఈ రోటో బ్రష్ టూల్ గురించి ఇంకా మీకు డీటెయిల్ గా తెలుసుద్ది. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి మన హెయిర్ కూడా కొంచెం పర్ఫెక్ట్ గా రావడం కోసం మనకి రిఫైన్ ఎడ్జ్ టూల్ ఉంటుందండి, ఈ టూల్ యూస్ చేద్దాం. చూడండి కంట్రోల్ ప్లస్ అంటున్నా. చూడండి హెయిర్ వరకు బ్రష్ సైజ్ తగ్గియాలి అంటే కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని మౌస్ క్లిక్ చేసి మనం రైట్ సైడ్ డ్రాగ్ చేసామంటే బ్రష్ సైజ్ పెరుగుద్ది, లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేసామంటే బ్రష్ సైజ్ తగ్గుద్ది. ఈ సైజ్ ఉండాలి. చూడండి ఇక్కడ దా సరిపోద్ది, ఇలా తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. చూడండి రిఫైన్ ఎడ్జ్ టూల్ కూడా అప్లై చేసా. నెక్స్ట్ ఈ రోటో బ్రష్ టూల్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ఉంటాయి, ఇవి కూడా అప్లై చేద్దాం. చూడండి ఇక్కడ ఫెదర్ ఉంది కదా, ఈ ఫెదర్ నాకు 5 సరిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ షిఫ్ట్ ఎడ్జెస్ అని ఉంది కదా, ఇది ఏంటంటే చూడండి ఇది నేను డిక్రీజ్ చేశాను అనుకోండి, ఇక్కడ ఉన్న ఎడ్జెస్ మన క్యారెక్టర్ లోపలికి కొంచెం డిక్రీజ్ అవుతాయి. ఒక -25 ఇచ్చా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కింద కాంటమినేట్ ఎడ్జ్ కలర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ మార్క్ పెట్టుకోండి. చూడండి మన వీడియో బయటకు వచ్చేద్దాం. ఇక్కడ నా కాంపోజిషన్ వీడియో ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ క్లిక్ చేసి ప్రాజెక్ట్ అంటున్నా. ఇప్పుడు మనం ప్లే చేసిన మన వీడియో బ్యాక్గ్రౌండ్ లేకుండా ప్లే అవుతుంది. చూడండి బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ చేద్దాం. ప్రాజెక్ట్ ప్యానల్లో డబుల్ క్లిక్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ని సెట్ చేసుకుందాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఇంపోర్ట్ చేసుకొని చూడండి ఈ లేయర్ని కొలాప్స్ చేయండి. నెక్స్ట్ ఈ వీడియోని కిందకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇప్పుడు మనం వీడియో ప్లే చేసామంటే చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో, అలాగే మల్టీమీడియాకి సంబంధించిన చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, అలాగే ట్యుటోరియల్స్ చెప్పా. ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్యుటోరియల్లో కలుద్దాం.